హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఒక హోటల్కి వెళ్ళామండి. హోటల్ పేరు వచ్చరికి ప్రెసిడెంట్ హోటల్ అనమాట. దీంట్లో 3-4 రకాల లోపల వెరైటీస్ ఉన్నటువంటి రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన లోపల ఉన్నటువంటి రెస్టారెంట్ పేరు వచ్చరికి గుహా రెస్టారెంట్. ఇది ఎంట్రెన్స్ ఎట్లా ఉంటుందన్నమాట, చాలా బాగుందండి. రిసీవింగ్ కానీ ఫుడ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వచ్చేసరికి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా ఆ ప్లేస్, కిడ్స్కి సపరేట్గా ఒక జోన్ ఉందన్నమాట. అయితే హోటల్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. లిఫ్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచే మీకు వీడియో చూపించేస్తున్నాను. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. మొత్తం కేవ్స్లా ఉంటుంది, లోపలంతా చీకటిగా ఉంటుందండి. డే టైంలో అయినా ఇలాగే ఉంటుంది, నైట్ టైం అంతా మొత్తం కవర్ అయిపోయి లోపల చెట్లు, లైట్లు అంతా, ఇంకా ఒక గుహలో మన సెట్టింగ్ వేసేసి మనం చైర్స్కి అన్నీ పెట్టేసుకొని ఉడ్తూ ఉంటుంది అన్నీ. మనం తినేటప్పుడు ఎలా ఉంటుందని ఆ ఫీల్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తామన్నమాట. కిడ్స్ మాత్రం ఆడుకోవడానికి ఇక్కడ బెస్ట్ అయితే అండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే విసుగు పడే పని ఏమి ఉండదు, మనకి చాలా ప్రశాంతంగా ఉండదు. వాళ్ళని ఆ జోన్లో, కిడ్స్ జోన్లో కనుక వేసేసామంటే అసలు మనకి డిస్టర్బ్ కూడా చేయరనమాట. ఈ హోటల్లో నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. మా వాడు, మా యాపిల్ పాప అండ్ కీర్తి వాళ్ళ పిల్లలు కానీ, అను వాళ్ళ పాప కానీ ఫుల్ ఎంజాయ్ చేసేసారు. ఇంకా మా ఫ్యామిలీ వచ్చేసరికి ఒక వీళ్ళందరికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసేసి పిల్లలతో కాసేపు స్పెండ్ ఆడించినట్లు ఉంటుంది, వీడియో తీసుకున్నట్టు. మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసామన్నమాట. అండ్ తర్వాత వాళ్ళందరూ వచ్చారు. ఇంకా వీళ్ళందరూ ఒకసారే కలవాలంటే ఆ రోజు హాలిడే అయి ఉండాలి. వీని హాలిడేతో సంబంధం లేదు, సండేస్ సాటర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. లక్కీగా మేడే ఆ రోజు కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన పని లేదు, కార్మికుల దినోత్సవం అని అందరికీ తెలిసిందే. లక్కీగా ఆ రోజు వెళ్ళలేదు కాబట్టి అందరం మేము కలిసాం. ఇంకొకటి కీర్తి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అండ్ విజయసారికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందరం కలిసినట్టు ఉంటుంది కానీ అందరం అనుకొని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. ఇదిగోండి చూసినారా, అనుని నన్ను అబ్జర్వ్ చేశారు. ఇద్దరం సేమ్ డ్రెస్ వేసుకున్నాం అనమాట. ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్ చేసాం, సేమ్ అనుకొని తీసుకున్నాం. ఇప్పుడైనా కలిసినప్పుడు ఇద్దరం ఒకసారి వేసుకుందాం అనుకున్నాం. అలాగే ప్లాన్ చేసుకొని ఇద్దరం సేమ్ డ్రెస్ వేసేసుకున్నాం అనమాట. మా యాపిల్ పాప అండ్ అను వాళ్ళ పాప దాంట్లోంచి అసలు రానే రానంటున్నారనమాట. బలవంతంగా లాక్కొని రావాల్సి వచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేశారండి ఒక్కసారి. ఖచ్చితంగా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా మాత్రం చూసేసేయండి. ఇదిగోండి చూడండి, అయ్యో పడతారు జాగ్రత్త. మా హ్యాపీ కన్నయ్య యాపిల్ పాప ఒక చోట ఉన్నారంటే మామూలు కొట్టుకోరండి. కానీ ఇక్కడ మాత్రం మా వాడు ఏమొచ్చిందో ఏదో తెలియదు, కానీ మా బుడ్డదాన్ని మాత్రం ఫుల్ ఆడిపించాడు. నాకైతే భలే అనిపించింది మా హ్యాపీ కన్నయ్య దాన్ని ఆడిపిస్తున్నాడంటే. అప్పుడప్పుడు బాగానే చూస్తాడు, ఉండి ఉండి ఇద్దరు కొట్టుకుంటారనమాట. ఇంకా పిల్లలంటే అట్లాగే ఉంటారేమో. నాకైతే చాలా బాగా అనిపించింది. 1 గంట ముందు వచ్చామే, ఎందుకు వచ్చామన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఇంకొక 1/2 అవర్ ముందు వచ్చినా పర్లేదు, మొత్తం 1 అవర్ ఉన్నా పర్లేదు అనిపించింది నాకైతే. మా బుడ్డదైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. చిన్నగా స్లో ఇదిగోండి కీర్తి వాళ్ళ పిల్లలు అనమాట. మేము ఇంకక్కడ లోపల డిన్నర్ చేస్తుంటే వాళ్ళు కొంచెం విసిగిస్తున్నారని కీర్తి తీసుకొచ్చి ఆడిపించింది. మా హ్యాపీ కన్నయ్య అందరు, కీర్తి వాళ్ళ పిల్లలు చక్కగా కాసేపు ఆడుకున్నట్టున్నారు. అప్పుడు ఈ వీడియో అయితే నేను తీయలేదు, కీర్తియే తీసింది అనుకుంటా. కీర్తి నాకు సెండ్ చేసింది. పిల్లలండి వీళ్ళందరూ బాగా కలిసిపోయారు. మా హ్యాపీ కన్నయ్యకి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ, బట్ కీర్తి వాళ్ళు వెళ్ళిపోతున్నారంటేనే నాకు ఎట్లాగా ఉండింది. వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పటివరకు మా 4 ఫ్యామిలీస్, ఇంకా
చాలా క్లోజ్ అయిపోయాము. సపరేట్గా మేము అక్కడికి వెళ్ళినప్పుడు కీర్తి వాళ్ళు ఉండరు అంటే నాకు ఎట్లాగో అనిపిస్తుంది, అంతే. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండి మేము నన్నాళ్ళు ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది. పిల్లలు మాత్రం, ఈ పిల్లలు ఇద్దరికి మా హ్యాపీ కన్నయ్య లీడర్ అనమాట. వీడు ఏం చేస్తే అది చేస్తారనమాట. వీడితో బాగా ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది. వీడు కొంచెం హైపర్ యాక్టివ్, వీళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. వీడిని చూసి వీళ్ళు కూడా మారిపోయారు, బాగా అల్లరి చేయడం స్టార్ట్ చేసేసారు. మా గుండు చూడండి ఎలా అల్లరి చేస్తుందో. అసలు ఆ బాస్ నుంచి రావడానికి అసలు ఇష్టపడనే ఇష్టపడలేదనమాట. వెళ్ళేటప్పుడైతే ఎంత బతిలాడుకొని తీసుకురావాల్సి వచ్చిందో దాన్ని అయితే. హ్యాపీ హ్యాపీ రై బయటకే దాన్ని. అయ్యా అపిల్ పదండి, లేట్ అయితే మళ్ళీ. అదికి ఎనర్జీ ఇల్ల ఏను తిన్నా. మొత్తానికి కిడ్స్ జోన్ నుంచి బయటపడిపోయాము. ఎట్లా చిన్నగా పిల్లల్ని తీసుకొని వచ్చాము లోపలికి అనమాట. ఇంకా డిన్నర్కి వెళ్ళిపోయాము అనమాట. అందరం ఒక్క చోట కలిసి చాలా రోజులు అవుతుంది, రోజులు కాదండి దాదాపు 3-4 మంత్స్ అవుతున్నట్టుంది. అందరం ఫ్యామిలీస్తో కలిసి ఇట్లా గ్యాదర్ అయ్యి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. కీర్తినే వీడియో తీసింది అనమాట, అందరూ ఉండేటట్లుగా తీయనన్నానే అండ్ నేను తను తీశానమాట. లైఫ్ లాంగ్ మెమరీ అండి. నాకైతే మేమందరం కలవడం నాకు ఎట్లా అనిపించింది అంటే ఒకే కుటుంబం అందరం కలిసి ఉన్నాము అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. నాకైతే వీళ్ళందరితో కలిసి ఉండడం అయితే భలే ఇష్టం అనమాట. బాగుంది కదా, ఫుడ్ కూడా బాగానే ఉందండి. కాకపోతే కొంచెం సర్వీసింగ్ లేట్ అయింది. అందులో ఆ రోజు కొంచెం హాలిడే అవడం వల్ల ఎక్కువ మంది జనాలు వచ్చేసారు. సో లేట్ అయ్యేసరికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్. ఫుడ్ అయితే చాలా టేస్టీగానే ఉందన్నమాట. ఏదో ఆర్డర్ చేశారు రవి, విజయ్ సారు అండ్ సురేష్ సార్ వీళ్ళే అనుకుంటా ఆర్డర్ చేసేసారు. పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తినేవేవో ఆర్డర్ చేసేసారనమాట. ఆ చీకట్లో మేము వీడియో తీస్తుంటే లైటింగ్ పడుతుంది ఫేస్ మీద. మాకు కొంచెం అనుకి డిస్టర్బెన్స్గా అనిపించిందేమో, నాకు అప్పుడు తెలియదు. ఎవరు తీశారు, నితీష్ సారే తీసుంటారు మేబీ, బట్ ఇప్పుడు వీడియో తీస్తుంటే అర్థమవుతుంది మేబీ కలర్లో పడినట్టుంది అనని. అబ్బా మా యాపిల్ పాప మాత్రం కొంచెం విసికించిందండి. ఆ సాస్ ఏదో తినాలని రచ్చరచ్చ చేసింది. తిన్నది, తిన్న తర్వాత ఇంకా కావాలన్నది. ఇంక రవి కాసేపు పక్కకు తీసుకెళ్ళి ఆడిపించుకొని వచ్చాడనమాట. మొత్తానికి డిన్నర్ కంప్లీట్ చేసేసాం. అక్కడ దాదాపు కంప్లీట్ అయ్యేసరికి 11:30 దాటిపోయింది. ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో అది వెళ్ళేటప్పుడు ఎగ్జిట్లో అసలు ఎలా ఉంది నీ లోపల రెస్టారెంట్ అంతా ఒకసారి వీడియో తీసేసాను. బాగుంది కదా, చాలా డిఫరెంట్గా ఉందండి. కొంచెం ఎర్లీగా వస్తే ఇంకొంచెం సేపు ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బుడ్డ చూడండి, ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు అనమాట అను వాళ్ళ పాప అనుకుంటా ఇంకా కాసేపు ఆడాలని గొడవ చేస్తే ఆడిపిస్తున్నట్టు ఇంకా బయట మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాం అనిపించి వీడియో తీసేసాం అనమాట. వెళ్ళేటప్పుడు గుర్తుగా ఉంటుందని ఒక ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకోటి మా బ్యాచ్ అంతా అనమాట, ఎంత బాగున్నామో కదా, బాగా అందరం ఒక చోటే భలే అనిపిస్తుంది. ఇంక వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయేటప్పుడు అంతా అను వాళ్ళ రిలేటివ్స్ నుంచి ఒక బాబు వచ్చాడనమాట. ఆ బాబే మాకు వీడియో తీశాడు, ఏదో జోక్ మొత్తానికి వేశారంట, అందుకే నవ్వొచ్చింది నాకు. అండ్ కిందకి దిగిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడ కూడా మేము ఒక కొన్ని ఫొటోస్ దిగాము. దీంట్లో ఇవన్నీ ఉంటాయి, చూసేసేయండి. ఈ ఫొటోస్ చూశాక లాస్ట్లో ఇందాక పిల్లలు ఆడుతుంటే అది ఫ్రంట్లో ఎక్కువ ల్యాగ్ అయిపోతుంది వీడియో అని నేను పెట్టలేదు. లాస్ట్లో మా పిల్లలు ఆడుకునే కొన్ని వీడియోస్ మళ్ళీ దాంట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఫొటోస్ కూడా వచ్చేసేస్తున్నాయి. బయట ఎంట్రన్స్ హోటల్ ఎలా ఉందో కూడా వీడియో తీసేసాను. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బై బై, టేక్ కేర్.
మా హ్యాపీకి అనే రెస్టారెంట్లో ఏం తినలేదన్నమాట. పనుకొని నిద్రపోయాడు. ఇంక వచ్చేటప్పుడు వాడు ఏదో ఐస్ అని అడిగాడు అని చెప్పి ఐస్ కొనించి తీసుకొని వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి 12 అట్లా అయిపోయిందనమాట. ఇలా జరిగిందండి మా ట్రిప్ మొత్తం. సో మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్. చిన్నగా పడుతుంది నాన్న, జాగ్రత్త. అది వెనక్కి వెళ్ళు, ఊపు వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు, బ్యాక్ సైడ్. హాయ్ వద్దంట.